నమస్కారం, సింగం టీవీకి స్వాగతం. ఫిరాయింపుదారులనే నిజమైన పార్టీగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానం ఓటర్ల తీర్పును అపహాస్యం చేయడం కిందకే వస్తుందంటూ సుప్రీంకోర్టు నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యానం చేసింది. పార్టీ ఫిరాయింపులను నిషేధించడానికి ఉద్దేశించినటువంటి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంటుండడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP లోని అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు దాఖలు చేసినటువంటి పిటిషన్లపై విచారణ జరిపినటువంటి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె విశ్వనాథన్ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. సంస్థాగతంగా ఉన్నటువంటి బలాన్ని చూడకుండా చట్టసభల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఎన్నికల సంఘం పార్టీలోని వర్గాలకు గుర్తింపు ఇస్తోందంటే అది 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీలో చీలికను గుర్తిస్తున్నట్లు కాదు. దీని ప్రకారం అయితే ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీ గుర్తును సొంతం చేసుకోవచ్చు, అది ఓటర్లను అపహాస్యం చేసినట్టు కాదా అని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. అజిత్ పవార్ ఆధ్వర్యంలోని వర్గాన్ని నిజమైన NCPగా ఎన్నికల కమిషన్ గుర్తించడానికి సవాలు చేస్తూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించి NCP ఎన్నికల గుర్తు అయినటువంటి అలారం క్లాక్ను అజిత్ వర్గానికి కేటాయించడాన్ని సవాల్ చేశారు. ఆ గుర్తును స్తంభింపజేయాలని కూడా ఆయన కోరారు. ఈ విషయంలో శరద్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్తంత ఊరట కలిగించేటువంటి విధమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో ఆ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా శరద్ చంద్ర పవార్ అనేటువంటి పేరును పెట్టుకోవడానికి అనుమతిస్తూనే బాకా ఊదుతున్న వ్యక్తి అన్న చిహ్నాన్ని ఎన్నికల గుర్తుగా వాడుకోవచ్చునని తెలిపింది. ఎన్నికల గుర్తు అయినటువంటి అలారం క్లాక్ను అజిత్ పవార్ వర్గానికి కేటాయించిన ఆయన దాన్ని వినియోగించుకునేందుకు కొన్ని షరతులను విధించింది. ఆ గుర్తు న్యాయస్థానం విచారణ పరిధిలో ఉందంటూ ఇంగ్లీషు, హిందీ, మరాఠీ పత్రికలలో ప్రకటన ఇవ్వాలని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించి అన్ని ఆడియో విజువల్ ప్రకటనలు, బ్యానర్లు, పోస్టర్లు అన్నింటిలోనూ ఈ విషయాన్ని పేర్కొనాలని స్పష్టం చేసింది. శరద్ పవార్ వర్గం చేసినటువంటి అభ్యంతరాలపై 4 వారాలలో సమాధానం ఇవ్వాలని సూచించింది. ఫిరాయింపుదారులనే నిజమైన పార్టీగా గుర్తిస్తున్నటువంటి ప్రస్తుత విధానం ఓటర్ల తీర్పును అపహాస్యం చేయడం కిందకే వస్తుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యానం వింటూ ఉంటే సుమారుగా 45-50 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్లకు ఏమీ గుర్తుకు రాకపోవచ్చును, కానీ అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళకి NTRకు జరిగినటువంటి వెన్నుపోటు, NTRకు జరిగినటువంటి అవమానం అనేటువంటిది ఖచ్చితంగా జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ఫిరాయింపు జరిగింది. నిజానికి అది ఫిరాయింపు కూడా కాదు, అంతకు మించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి, తెలుగుదేశం పార్టీకి జవజీవాలు ఇచ్చినటువంటి NTR నుంచే ఆయన పార్టీని, ఆయన ఎన్నికల గుర్తుని, మొత్తం ఆ పార్టీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు అయితేనేమి, వారసత్వం అయితేనేమి అన్నిటినీ గుంజుకుని చంద్రబాబు NTRకు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు కూడా అదే, నిజానికి చాలా తక్కువ మంది చంద్రబాబు పక్షానుంటే ఈనాడు ఇతర దినపత్రికలు, అప్పటికి ఇంకా టీవీ ఛానల్ రాలే, ఈ దినపత్రికలో ఉండేటువంటి జర్నలిస్టులు, ఒక పక్క కమ్యూనిస్టులు, వీళ్ళందరూ కలిసి NTRను వెన్నుపోటు పొడిచారు. జాతీయ నాయకత్వానికి దీనికి సంబంధించినటువంటి సమాచారం లేకపోవడంతో, చంద్రబాబు నాయుడు ఇతర ఇంగ్లీష్ పత్రికలు ప్రచురించినదే నిజమని నమ్మడంతో జాతీయ రాజకీయ పార్టీల నుంచి కూడా మన NTRకి సరైనటువంటి మద్దతు ఎక్కడ లభించినటువంటి పరిస్థితి కనిపించదు. అంతే కూడా కాకుండా చాలా తక్కువ మంది శాసనసభ్యుల మద్దతు చంద్రబాబు వర్గానికి ఉన్నప్పటికీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదిగో 10 మంది కాస్త, 20 మంది అయ్యారు, 50 మంది అయ్యారు, 100 మంది అయ్యారు, 170 మంది అయిపోయినారు. మొత్తం NTR వైపు ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా చంద్రబాబు పక్షాన్ని చేరిపోయారు అనేటువంటి వార్తలను గుప్పిస్తూ మొత్తం ఆ బ్రాహ్మడు కుక్క మేక కథ ఉంది కదా, అలాగ చేసి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ గుర్తుని NTR నుంచి చంద్రబాబు అండ్ గ్యాంగ్ దాన్ని కైవసం చేసుకుంది. చివరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి NTR మరణానంతరం ఇదే చంద్రబాబుకు విగ్రహాల రూపంలో సహాయపడుతూ ఉన్నాడు. బతికున్నటువంటి NTR తెలుగుదేశం పార్టీ పక్కన బ్రాకెట్స్లో NTR అంటే తెలుగుదేశం పార్టీ NTR వర్గం అని చనిపోయేదాకా అలా వాడుకున్నాడు. ఆయన మరణానంతరం తెలుగుదేశం పార్టీ లక్ష్మీపార్వతి వర్గంగా
ఆయన సతీమణి అయినటువంటి లక్ష్మీభారతి చేసింది. హరికృష్ణ లాంటి వాళ్ళు అన్న ఎన్టీఆర్ అన్న తెలుగుదేశం పార్టీ లాంటివి పెట్టే ప్రయత్నం చేశారు, కానీ వారికి ఈనాడు అన్నదండలు లభించకపోవడంతో ఆ పార్టీలన్నీ కూడా పురిట్లోనే సర్దిగొట్టిపోయింది. అంటే ఫిరాయింపుదారులనే నిజమైన పార్టీగా గుర్తిస్తున్నటువంటి ప్రస్తుత విధానం ఏదైతే ఉందో ఇది ఓటర్ల తీర్పును అపహాస్యం చేయడానికే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 1995 జరిగినటువంటి ఎన్నికలలో అత్యంత అసాధారణమైనటువంటి అఖండమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి లభించింది. 294 సీట్లు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 224 సీట్లు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి లభించాయి. లక్ష్మీభారతిని ద్వితీయ వివాహం రెండవ పెళ్లి చేసుకున్నటువంటి కారణంగా ఆయనకు అసలు మెజారిటీ రాదు, పూర్తిగా అంతరించిపోతుంది, తుడిచిపెట్టుకొని పోతుంది అని ఆయన అల్లుళ్ళైనటువంటి అటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ప్రచారం చేసి ఆ మేరకు ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండిపోయి ఒకసారి తెలుగు ప్రజలు నీరాజనాలతోటి అఖండమైన మెజారిటీతోటి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పంచన చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచి లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి ఆయన దగ్గర నుంచి పార్టీని ఇంకా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో చాలా నీచమైనటువంటి పద్ధతిలో ఎన్నికల గుర్తును కూడా లాక్కొని శాశ్వతమైనటువంటి వెన్నుపోటుదారుడుగా చరిత్రలో నిలిచిపోయేటువంటి అపఖ్యాతిని చంద్రబాబు నాయుడు మూటగట్టుకున్నాడు. ఈ రోజున సుప్రీంకోర్టు ద్వారా వెలువడినటువంటి ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ విషయంలో చాలా వర్తించేటువంటి విధమైనది. అయితే ఎన్టీఆర్ మరణించి దాదాపు 30 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలకు ఏ విధమైనటువంటి రెలెవెన్స్ లేకపోవచ్చు, కానీ ఇది ఒక అనైతికమైనటువంటి పద్ధతి అనేటువంటిది ఈ రోజున సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. అయితే కొసమెరుపు ఏమిటంటే ఈ వార్తను ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ఫస్ట్ పేజీలో ప్రచురించడం. ఎందుకంటే ఈ ద్రోహంలో అప్పట్లో ఆంధ్రజ్యోతి పాత్ర కూడా చాలా చాలా ఉన్నది. రాధాకృష్ణ గారి నేతృత్వంలోని ప్రస్తుత ఆంధ్రజ్యోతి కూడా దానికేమీ దూరమైనటువంటిది కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది మనకు ఆంధ్రప్రదేశ్కి తెలుగు వాళ్ళకి ఏదో ఒక గతాన్ని, ఒక చేదు గతాన్ని గుర్తు చేసినటువంటి విధంగా ఉన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని 4 షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి సబ్స్క్రైబర్స్గా చేరండి.